పేదల తిరుపతిగా పేరు పొందిన శ్రీశ్రీ గురుమూర్తి స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలోని శ్రీశ్రీ గురుమూర్తి స్వామిని దర్శించుకున్న నాగర్ కర్నూలు ఎమ్మెల్యేలు కూచుల రాజేశ్వర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ అనంతరం వారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను అమలు చేసే దిశగా నిత్యం ప్రజల్లోనే ఉంటామని తెలిపారు. ఈరోజు శ్రీ శ్రీ గురుమూర్తి స్వామి పేదల ఇలా వెలుపు, శ్రీ శ్రీ గురుమూర్తి స్వామి దర్శనానికి అయ్యి నాతో పాటు ఇక్కడికి పెద్దలు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే దర్శించుకొని రావడం జరిగింది. స్వామివారిని కోరింది ఒకటే, మొన్నటి వరకు ఏదైతే అరాచక పాలన అక్రమ పాలన ఉండినో ప్రజలందరూ కూడా అక్రమ పాలన ఇంటికి పంపించేసి మాకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా మేము మా నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఏవైతే మేము ప్రజలకు హామీలు ఇచ్చినామో 6 గ్యారంటీ పథకాలు, ఆ 6 గ్యారంటీ పథకాలలో ఆల్రెడీ 2 గ్యారంటీ పథకాలను వచ్చిన 2 రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే అమల్లోకి తీసుకురావడం జరిగింది. మిగతా పథకాలను కూడా ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము కూడా చెప్పినాము రాబోయే రోజుల్లో ఆ పథకాలను అందిస్తాం. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన, ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళకు అవసరమైన పాలన, తెలంగాణ